సో ఈరోజు సండే అండ్ ఐమ్ గన్న విజిట్ టు డాల్టన్ ఫార్మ్స్. డాల్టన్ ఫార్మ్స్ ఏంటి అంటే ఇది ఒక ప్లేస్ న్యూజెర్సీలో ఉంది, ఫార్మర్స్ది. వాళ్ళు 99 ఎకర్ ల్యాండ్లో ట్యూలిప్స్ని, సన్ఫ్లవర్స్ని అట్లా సీజన్ బట్టి పెంచి షోస్ అరేంజ్ చేస్తారు. ఈ బ్రిడ్జ్ ఏంటి అంటే డెలావేర్ టు న్యూజెర్సీ కనెక్షన్ అనమాట. సో నేను డెలావేర్లో ఉంటా. డెలావేర్ నుంచి న్యూజెర్సీ అంటే ఈ డాల్టన్ ఫార్మ్స్ 12 మైల్స్లో ఉంది. అండ్ యుఎస్ అంటే బిల్డింగ్స్ అవే కాదు, ఇట్లాంటి ఫార్మ్స్ కూడా ఉంటాయి. అండ్ కొంచెం మన ఇండియా నేటివిటీకి కొంచెం దగ్గరగా ఉంటుంది. ఫార్మర్స్ ఉంటారు, వాళ్ళు కూడా సేమ్ మనలానే చేస్తారు. అండ్ హియర్ ఐ యామ్. సో యా, దీనికి ఏంటి అంటే ఎంట్రీ టికెట్ ఉంది $12. అండ్ నేను ఈ క్రౌడ్ చూసి అయితే షాక్ అయినా ఫస్ట్, ఏంది ఇంతమంది ఉన్నారని. బికాస్ మనకి ఓన్లీ 2 hours స్లాట్ ఇస్తారు, లైక్ త్రూ అవుట్ ది డే. అండ్ 5 to 7 ఇస్ ద ఫైనల్ స్లాట్ అనమాట ఆ రోజుకి. అండ్ నాకు 5 to 7 స్లాట్ దొరికింది. నేను అనుకున్నా 5 to 7 కదా ఎవరు ఉండకపోవచ్చు అనుకున్నా, కానీ ఇంతమంది ఉంటారని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ చాలా ప్రికాషన్స్ అండ్ సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నారు. సో మనం కోవిడ్ గురించి అయితే అస్సలు భయపడాల్సిన అవసరం లేదు, డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఇది ఏంటి అంటే ఎంట్రీ వే. అండ్ అక్కడ మనం చెక్ఇన్ చేసుకోవాలి స్టార్టింగ్లో, అంటే మనం టికెట్స్ తీసుకున్నామో మన నేమ్ ఎన్రోల్ అయిందా అని చూస్తారు. యా, సో అది వ్యూ ఎంత బాగుందో. నాకైతే ఇండియాలో మనం పొలాలకి అట్లా వెళ్తాం కదా, నాకైతే అదే ఫీలింగ్ వచ్చింది, చాలా బాగుంది. అండ్ ఇవి ఏంటంటే మనం ఇండియాలో కోడ్లు చూస్తాం కదా, సేమ్ అట్లనే ఉన్నాయి. యాక్చువల్లీ నేను ఇట్లా అయితే చూడలేదు కోడ్లు, బికాస్ ఇవి మనకు బయట కనిపించే హెన్స్ అయితే అట్లా ఉండవు. సో ఎవ్రీథింగ్ ప్యాక్డ్ ఉంటాయి కాబట్టి. అండ్ ఇదేంటంటే అక్కడ టేబుల్ పైన కనిపించే షీట్స్, బండిల్ యువర్ టులిప్స్ హియర్. ఇదేంటంటే ఇక్కడ స్టెమ్స్తో సహా మనం టులిప్స్ని కొనుక్కోవచ్చు. ఒక్క టులిప్ వచ్చేసి $1. సో అట్లా మనం ఎన్నన్నా కొనుక్కోవచ్చు, నో లిమిట్. సో ఈ టులిప్ స్టెమ్స్తో ఇట్లా తీసుకొని అతో వ్రాప్ చేసుకొని ఇంటికి తీసుకోబోతారు. అండ్ ఇక్కడ ఏంటంటే, సో ఇక్కడ నేను చూపిస్తున్నా కదా టులిప్స్, ఇట్లా 50 లైన్స్ ఒక ప్లేస్లో ఉంటాయి. సో అట్లా ఒక 5-6 ప్లేసెస్లో అరేంజ్ చేశారనమాట, కొన్ని ఎకర్స్లో, అన్నీ ఒకే దగ్గర కాకుండా. సో ఇట్లా కనిపిస్తున్నాయి కదా లైన్స్. సో అట్లా అన్నీ మల్టీ కలర్డ్ ఉన్నాయి, లైక్ సింగిల్ కలర్ రెడ్, పింక్, లావెండర్, లైక్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో అసలు, అందరు తీసుకెళ్తున్నారు. సో ఎంత బాగున్నాయి. అండ్ ఐ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్. సో హియర్ ఆర్ మై ఫ్యూ వీడియోస్ అండ్ ఫోటో క్లిప్స్, యూ కెన్ హ్యావ్ ఎ లుక్ నౌ. వెన్నంటే ఉంటున్నా తడదాకా వస్తున్నా, నా ప్రాణం నీదన్నా ప్రేమ, నీ నవ్వులతా నానా నేనెప్పుడో పడిపోయా, తప్పంతా నీదేగా ప్రేమ. అరకొరగా సరిపోనా కసరకలా సరే. అండ్ ఇది లైట్ హౌస్. సో జస్ట్ కైండ్ ఆఫ్ షో పీస్. అండ్ ఇందాక చెప్పాను కదా ఎందుకు 5 to 7 స్లాట్ అంటే, ఈ బ్యూటిఫుల్ సన్సెట్ వ్యూ చూడడానికి. ఎంత బ్యూటిఫుల్ ఉందంటే సన్సెట్ టైంలో, లైక్ ఇట్స్ ఆల్మోస్ట్ సన్సెట్ టైం. సో ఇక్కడ 7 దాటింది యాక్చువల్గా టైమ్, అందుకే నేను షూట్ చేసా. ఎంత బాగుందో అట్లా సన్, ఆ సన్నీ వ్యూలో లైక్ ఫొటోస్ అయితే చాలా బాగున్నాయి. తర్వాత ఇక్కడ ట్రాక్టర్ ఉంది కదా, ఇది కూడా ఒక షో పీస్ అయిపోయింది. యూజువల్గా మనం ఎక్కడ పడితే అక్కడ ట్రాక్టర్స్ అయితే చూడము, మేబీ ఇట్లాంటి ఫార్మ్స్లోనే చూస్తాం అనుకుంటా. సో అందరు దాంతో ఫొటోస్ దిగుతున్నారు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ హోప్ యు ఆల్ ఎంజాయ్ దిస్ వీడియో. యాక్చువల్లీ ఇండియాలో మనకి ఎక్కడ పడితే అక్కడ అంటే ఇట్లాంటి షోస్ అండ్ ఇలాంటి గార్డెన్స్ అయితే కనిపించావు కదా, మేబీ ఉండొచ్చు బట్ నాకైతే ఐడియా లేదు. సో ఐ థాట్ ఆఫ్ షేరింగ్ విత్ యూ ఆల్. మీ అందరికీ ఈ వీడియో చాలా చాలా నచ్చింది అనుకుంటున్నా నేనైతే.
నాకు ఈ ప్లేస్ అయితే కొంచెం మనం ఊరికెళ్తుంటే ఇట్లా ఉంటుంది కదా, సో నాకు అట్లా అనిపించింది, అందుకే షూట్ చేసిన. అండ్ ఇదేంటి అంటే మనం స్టాల్స్ చూస్తాం కదా, లైక్ ఎగ్జిబిషన్కి ఇట్లాంటి షోస్కి అట్లా వెళ్ళినప్పుడు ఇట్లా పెడుతుంటారు కీ చైన్స్, వాటర్ బాటిల్స్, షార్ట్ గ్లాసెస్ ఇట్లా పెడతారు కదా. సో అది ఒక చిన్న స్టాల్ పెట్టారు వీళ్ళ ఫామ్స్కి లైక్ రిలేటెడ్గా. అండ్ యా, సో మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. అండ్ దట్స్ హౌ ఇట్ ఎండెడ్. గార్డెన్ అయిపోయింది, నౌ వి ఆర్ గోయింగ్ బ్యాక్ హోమ్. అంటే టోల్ బూత్. సో యాక్చువల్లీ అయితే డెలావేర్ నుంచి న్యూ జెర్సీకి వెళ్ళేటప్పుడు టోల్స్ ఉండవు, బట్ న్యూ జెర్సీ నుంచి డెలావేర్కి రావాలంటే మాత్రం టోల్స్ ఉంది. అండ్ వితౌట్ టోల్స్ కూడా ఉంటుంది. సో వితౌట్ టోల్స్ అయితే 1 or 2 miles ఉంది, బట్ విత్ టోల్స్ అయితే లైక్ $5 ఉంది అంతే. సో యాజ్ యూజువల్ 12 miles. సో అదేంటో నాకు తెలీదు, బట్ యా, సో వీఆర్ రిటర్నింగ్ టు హోమ్. అండ్ ఇది ఈవినింగ్ వ్యూ, లైక్ సన్సెట్ వ్యూ అన్నమాట. Yeah, that's all for today. Thank you so much for watching. I hope you all love this video. And if you haven't subscribed to my channel yet, please go ahead and subscribe and support me. And thank you again for watching. See you in my next video.